రకాలోకంకి స్వాగతం. డిసెంబర్13న పార్లమెంట్లో భద్రతా వలయాన్ని ఛేదించుకుని పొగ బాంబులను పేల్చేటటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో, ఇది 5గురో 6గురో నిరుద్యోగులైనటువంటి కుర్రవాళ్ళు తమ యొక్క సమస్యల్ని దేశం మొత్తం దృష్టికి తీసుకుని వచ్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి చిలిపి పని లేదా తెలియనితనంతో చేసినటువంటి పని కాదు అన్నటువంటి విషయము ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా బయటపడుతోంది. దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఉల్లిపాయలో ఒక్కొక్క పొర బయటకి వచ్చినట్టుగా దీనికి సంబంధించిన వివిధ కోణాలు బయటకు వస్తున్నాయి. మొట్టమొదటిగా ఈ మొత్తము ప్లానింగ్ ఏదైతే ఉందో, ఈ ప్లానింగ్ ఏదో హఠాత్తుగా అప్పటికప్పుడు అనుకుని చేసినటువంటిది కాదు, దీనికి 7.5 ప్లానింగ్ ఉంది. దీనిలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడాను వాట్సాప్ లేకపోతే ఇంకొకటో వాడకుండా సిగ్నల్ అనేటటువంటి యాప్ను వాడుతున్నారు. డిటెక్షన్ చేయటం చాలా కష్టము, గుర్తించడం కష్టము, లింకుల్ని పట్టుకోవడం కష్టం, కాబట్టి సిగ్నల్ యాప్ని వాడుతూ వచ్చారు. వాట్సాప్ అయితే దాన్ని బ్రేక్ చేసేటటువంటి పద్ధతులు పోలీసులు ఇప్పటికే కనుగొన్నారు. కాబట్టి 7.5 బెంగళూరులో వీళ్ళు సమావేశమయ్యారు. ఈ డేట్ని ఎన్నుకుని ఈ రోజున ఈ పనిని చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీనికి మొత్తానికి సూత్రధార అయినటువంటి వ్యక్తి లలిత్ ఝా. ఇతను యూపీకి చెందినటువంటి వాడు. ఈ ఇతను సంఘటన జరిగిన తర్వాత బయట ఎప్పుడైతే పొగ బాంబుల్ని పేల్చి ఈ నీలం ఇంకొక ఆ కుర్రవాడు షిండే అనేటటువంటి కుర్రవాడు ఎప్పుడైతే అల్లరి వాళ్ళు పొగ బాంబుల్ని పేల్చారో అప్పుడు ఆ వీడియో తీసిన వెనువెంటనే అందరి ఫోన్లు తన దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. తద్వారా వీళ్ళు ఎవరెవరు ఉన్నారు బయట అన్నది తెలియకుండా, దీని కనెక్షన్స్ తెలియకుండా ఉండేలాగా అతను ప్రయత్నించాడు. ఈ లలిత్ ఝాకి నక్సల్ కనెక్షన్ ఉంది ఆశ్చర్యకరంగా. అంటే ఇతను ఉత్తరప్రదేశ్కి చెందినవాడు కానీ ఇతను ఒక 4 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లోని కలకత్తాలో ఉన్నాడు. కలకత్తాలో ఉన్నటువంటి చాలా బిజీ ఏరియా, మధ్యతరగతి నివసించే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నటువంటి రవీంద్ర సారణి ప్రాంతంలో నివసించాడు. సారణి అంటే రోడ్డు, రవీంద్ర అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద. ఇక్కడ అతను ట్యూషన్ చెబుతూ ఉండేవాడు. అందరూ అతన్ని మాస్టర్జీ అంటూ ఉండేవారు. అయితే ఇతని దగ్గరికి చాలామంది నక్సలైట్ సింపతైజర్స్, నక్సల్ యాక్టివిస్ట్స్, యువకులు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. అందరూ విద్యార్థులు అనుకునేవాళ్ళు, కానీ ఇతను యాక్చువల్గా అక్కడ ఒక నక్సలైట్ గ్రూప్ని నిర్వహించేవాడు. ఇతను ఒక 2 స్వచ్ఛంద సంస్థలు నడిపారు. ఒకదాని పేరు సామ్యవాది సుభాష్ చంద్ర, అంటే లెఫ్టిస్ట్ సుభాష్ చంద్ర. నిజానికి లెఫ్టిస్టులు సుభాష్ చంద్రబోస్ని హిట్లర్ బూట్లు నాకే కుక్క అని విమర్శించారు. క్విజ్లింగ్ ఇటువంటి పదాలతో అతన్ని తిట్టారు. కానీ ఇతను సామ్యవాది సుభాష్ చంద్ర అనే పేరు. 2వ సంస్థ పేరు హిందుస్థాన్ ఆజాద్ హింద్ అసోసియేషన్ అనేటటువంటి సంస్థ. ఈ 2 చూడటానికి సుభాష్ చంద్రబోస్లా ఉంది, దేశభక్తి గురించి ఉన్నట్టుగా ఉన్నాయి, కానీ వాస్తవానికి నక్సల్ ఆలోచన విధానానికి యువకుల్ని రిక్రూట్ చేసేవాడు. ఇతను ఈ సంఘటన జరిగినటువంటి ఈ పార్లమెంట్ దగ్గర ఈ పొగబాంబు ఫోటోలు తీసిన వీడియోలు తీసిన తర్వాత కలకత్తాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి పంపించాడు. ఆ వ్యక్తి ప్రస్తుతం బిఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ కుర్రవాడి పేరు నీలాక్ష్ ఐక్. ఈ నీలాక్ష్ ఐక్ అనేటటువంటి కుర్రవాడు చాలా కాలంగా 2 స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నాడు. ఒక స్వచ్ఛంద సంస్థ పురూలియా జిల్లాలో పనిచేస్తోంది, ఒక స్వచ్ఛంద సంస్థ ఝార్గ్రామ్లో పనిచేస్తుంది. ఈ 2 బెంగాల్లో ఉన్నాయి, కానీ ఈ 2 కూడాను జంగల్ మహల్ అనేటటువంటి ఏరియాలో ఉంది. ఈ జంగల్ మహల్ కొద్ది సంవత్సరాల క్రితము వరకు మావోయిస్టు కంచుకోట. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ఇక్కడే చనిపోయారు. ఈ ఏరియా మొత్తం అక్కడ కార్యకలాపాల నిర్వహణ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుండేది. ఈ నక్సల్ డామినేటెడ్ ఏరియాలో మళ్ళీ నక్సలిజాన్ని పెంచేందుకు అక్కడ రిక్రూట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం ఈ 2 స్వచ్ఛంద సంస్థలు ఉపయోగపడేవి. ఈ 2 స్వచ్ఛంద సంస్థలు ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లవాడు నడిపించటము, అందులో ఈ మాస్టర్జీగా పేరు పొందినటువంటి లలిత్ ఝా ఉద్యోగం చేయటము, ఇందులో భాగంగా ఆయన పదే పదే పురూలియాకి ఝార్గ్రామ్కి వెళ్ళడము,
ఈ స్వచ్ఛంద సంస్థకి ఇంటర్మీడియట్ చదివేటటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కుర్రవాడు ఎలా నిర్వహించగలుగుతున్నాడు, దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, దీనిలో ఎవరెవరు పనిచేస్తున్నారు, దీని కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడాను ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ వెతుకుతోంది. అంటే ఈ లలిత్ ఝా స్వయంగా పియూసీఎల్లో పనిచేసేవాడు, అంటే నక్సలైట్లకు మద్దతుగా మానవ హక్కుల పేరిట పోరాడేటటువంటి సంస్థ పియూసీఎల్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, ఆ సంస్థలో ఇతను పనిచేసేవాడు. ఇతని దగ్గరికి నక్సలైట్లు వచ్చేవారు, ఇతనికి నక్సల్ ఏరియాలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సంబంధం ఉంది, ఆ సంస్థను నిర్వహించేవాడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కుర్రవాడు, అతనికి డబ్బులు ఎలా వచ్చాయి ఇంత పెద్ద స్వచ్ఛంద సంస్థల్ని, ఇంత దూరంలో ఉన్నటువంటి సంస్థల్ని నిర్వహించడానికి. ఈ ప్రశ్నలకు జవాబు వెతకవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఈ పార్లమెంటులో ఈ స్మోక్ బాంబు వేసేందుకు ప్రయత్నించినటువంటి వాళ్ళలో ఒక అబ్బాయి పేరు అమోల్ షిందే, మహారాష్ట్రకు చెందినటువంటి కుర్రవాడు. ఈ అమోల్ షిందేకి ఇప్పుడు సహాయం చేసేందుకు, అతని పక్షాన వాదించేందుకు ఒక లాయర్ గారు ముందుకొచ్చారు, పుణేకి చెందిన లాయర్. అతని పేరు అసీం సరోదే. ఈ అసీం సరోడే ఎవరు, ఎవరో పాపం ఒక మామూలు చిన్న పిల్లవాడు తెలియక చేశాడు, పార్లమెంట్లో చేయటం తప్పు, ఈ రకమైనటువంటి పని చేయటం తప్పు, కానీ తెలియకుండా చేశాడు. వాళ్ళు రేజ్ చేస్తున్నటువంటి ఇష్యూలు న్యాయబద్ధమైనవి, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను కేసు ఫైట్ చేస్తానని చెప్పి ఈ అసీం సరోడే ముందుకొచ్చాడు. ఎవరి అసీం సరోడే, ఈ అసీం సరోడే అనేటటువంటి వ్యక్తికి తీస్తా సెతల్వాడ్తో సంబంధాలున్నాయి. తీస్తా సెతల్వాడెవరు, తీస్తా సెటిల్వాడ్ అనేది కమ్యూనలిజం కంబ్యాట్ అనేటటువంటి పేపర్ను నడుపుతూ గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి నిధులు సేకరించి నరేంద్ర మోదీని జైలుకి పంపేందుకు శతథా ప్రయత్నించినటువంటి వ్యక్తి ఈ తీస్తా సెటిల్వాడ్. ఈమె జాహిరా షేక్ కేసు కావచ్చును, అదేవిధంగా ఎహ్సానుల్ జాఫ్రీ మరణానికి సంబంధించిన కేసు కావచ్చును, అదేవిధంగా మరొక ఎన్కౌంటర్ జరిగింది మరొక ముస్లిం మహిళకు సంబంధించినటువంటి ప్రాణేష్ పిళ్ళై అనేటటువంటి వ్యక్తి మతం మారి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు, నరేంద్ర మోదీని ఎన్కౌంటర్ చేయడానికి రాగా అతన్ని పోలీసులు ముందస్తుగానే చంపేయడం జరుగుతుంది. ఇదంతా ఈ కేసులన్నిట్లోనూ నరేంద్ర మోదీని ఏదో రకంగా ఇరికించి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను జైలు పాలు చేసేందుకు, ఆయనని మొత్తం ఈ జాతీయవాద శక్తుల్ని సర్వనాశనం చేసేందుకు ప్రయత్నించినటువంటి తీస్తా సెతల్వాడికి ఈ అసీం సరోడికి సన్నిహిత సంబంధాలున్నాయి అన్నది ఇప్పుడు బయటపడుతోంది. ఈ అసీం సరోడే అనేటటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడోలో కూడా పాల్గొన్నాడు. భారత్ జోడోలో పాల్గొనడమే కాక రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిస్క్వాలిఫై అయి మళ్ళీ వచ్చినప్పుడు ఆయనని స్వాగతిస్తూ వాక్యం పోస్టులు పెట్టారు. అది పెద్ద నేరం కాదు, కానీ అదే సమయంలో ఈయన గతంలో ఏకనాథ్ షిందే ముఖ్యమంత్రి కావడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు వేస్తే ఆ కేసును కొట్టివేస్తూ చిల్లర మల్లర కేసు వేసినందుకు ఇతనికి 100,000 రూపాయల ఫైన్ కూడా న్యాయస్థానం వేసింది. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ అసీం సరోడే. కాబట్టి ఈ మొత్తం కేసులో ఎటువంటి వ్యక్తులు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అన్నది ఏడాదిన్నర క్రితము ప్లాన్ చేయడము, బెంగళూరులో సమావేశం కావడము, దీనికి చెందినటువంటి కీలక పాత్రధారి ఎవరైతే ఉన్నారో లలిత్ ఝా, అతనికి నక్సలైట్ సంస్థలతో సంబంధం ఉండడము, దీనికి కొన్ని స్వచ్ఛంద సంస్థల ముసుగులో పనిచేస్తున్న వ్యక్తుల సహాయం ఉండడము, ఈ అల్లరికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పొగబాంబుల్ని పేల్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మద్దతుగా పనిచేసేందుకు అసీం సరోడే వంటి రాహుల్ గాంధీతో కలిసి యాత్ర చేసినటువంటి తీస్తా సెతల్వాడ్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావడము, అదేవిధంగా ఈ నీలం అనేటటువంటి అమ్మాయికి మద్దతుగా రైతు సంస్థలు పేరిట ఎవరైతే రైతు చట్టాలను వ్యతిరేకించి ఢిల్లీని దిగ్బంధనం చేసినాయో ఆ సంస్థలు రంగంలోకి దిగడము, ఇవన్నీ చూసినట్లయితే ఇది మామూలు సంఘటన కాదు, దీని వెనుక ఒక అఖిల భారత స్థాయిలో లింకేజెస్ ఉన్నాయి, ఒకరితో ఒకరికి సంబంధం ఉన్నాయి, ఇవన్నీ బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో ఆషామాషి వ్యవహారంగా చిన్నపిల్లల ఆటగా
కొట్టిపారేయడానికి వీలు లేదన్నటువంటిది రుజువవుతోంది. స్పష్టంగా ఇది తెలుస్తోంది. కాబట్టి దీనిపైన లోతైన దర్యాప్తు జరగాలి. లింకేజెస్ అన్నీ ఉల్లిపొరల్లాగా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నటువంటి ఈ లింకేజెస్ అన్నింటినీ కూడా బయటకు తీయాల్సినటువంటి, ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.